హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మేము వేయి స్తంభాల గుడికి వచ్చాము. ఏంటంటే కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుకోవడం కోసమని ఈరోజు టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది, మళ్ళీ చాలా మంది కూడా వస్తున్నారు. ఎందుకంటే కార్తీక మాసం కదా, ఈ వేయి స్తంభాల గుడికి ఇతర దేశాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చూడడానికి వస్తారనమాట. అంత ఫేమస్, అంత పురాతనమైన టెంపుల్ అనమాట. ఏంటంటే ఇది చాలా మన రాజుల కాలం నాటి టెంపుల్ అంటారు కదా, చాలా బాగుంది. ఈ కార్తీక మాసంలో ఈ శివుణ్ణి దర్శించుకోవాలంటారు కదా, ఇంకా భక్తులను కూడా పిలుస్తారనమాట సాయంత్రం. అటువైపు నంది, చాలా పురాతన కట్టడం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇలా మన వేయి స్తంభాల గుడికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఈరోజు విజిటింగ్ అనమాట, చూడాలని. ఇంకా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అంటున్నారు, మేము కూడా, ఇంకా నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ కార్తీక మాసం వచ్చేసింది, అందుకని వెళ్తే బాగుంటుంది కదా అని ఈరోజు వేయి స్తంభాల గుడికి వెళ్తున్నాము. ఇంకా ఇది స్టార్టింగ్ అనమాట ఎంట్రెన్స్. ముందు ఇలా పార్క్ చేశారనమాట, మంచి గార్డెనింగ్తో పార్క్లా రెడీ చేశారు, చాలా బాగుంటుంది. ముందైతే ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా చెట్లతో, కింద నేలపైన అది రాయి అయితే చాలా బాగుందన్నమాట, నీట్గా వేశారు. మధ్య మధ్యలో గార్డెనింగ్ చేశారు, పెద్ద పెద్ద చెట్లు, డెకరేషన్ చెట్లు కానీ, అది గ్రాస్ అనమాట, గడ్డితో చాలా నీట్గా అందంగా చేశారనమాట. ఎందుకంటే టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, ఇంకా గుడిని విజిట్ చేయడానికి చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళ కోసం గుడిని డెవలప్ చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం అప్పటికంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా మేము మా పిల్లలు, మా ఆడపడుచు అందరం కలిసి వెళ్ళామన్నమాట ఈరోజు టెంపుల్కి. చూడండి, ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి గుడి లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. చాలా చేంజ్ అయిపోయిందనమాట అప్పటికి ఇప్పటికి కూడా. ఇది మెయిన్ మన గర్భగుడి అనమాట. ఇదేంటంటే 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయం అనమాట. 11వ శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో కదా, 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయము. మేము వెళ్ళినదైతే ఫ్రైడే కదా, చాలామంది ఉన్నారనమాట గుడికి. ఇంకా వత్తులు వెలిగించే వాళ్ళు కానీ, గుడిని ఇంకా విజిటింగ్ చేసేవాళ్ళు కానీ చాలామంది వచ్చారు. పిల్లలు కానీ ఎవరైనా, ఇంకా కార్తీక మాసంలో శివుని దర్శించుకోవడం అంటే అందరికీ చాలా ప్రీతి పాత్రం, చాలా ఇష్టం కదా. శివారాధన చేయాలి ఇంకా కార్తీక మాసంలో మనము. ఎంత బాగుందంటే అసలు గుడిని చూస్తే, అసలు ఎలా నిర్మించారా అన్న డౌట్ వస్తుంది ఒక్కొక్కరికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఆ కట్టడం చూస్తుంటే ఇంకా నేను లోపలికి, గుడి చుట్టూ, గుడి లోపలంటే వీడియోస్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా అక్కడ వరకే, మెయిన్ ఎంట్రన్స్ వరకే మన వీడియోస్ కానీ ఇంకా ఫొటోసు. విశ్వ బ్రాహ్మణుల శిల్పాల పనితనానికి ఇది నిలువెత్తు నిదర్శనం అనమాట ఈ వేయి స్తంభాల గుడి. అంత బాగుంటుంది, మీరు కనుక మీకు వీలైతే కనుక ఈ కార్తీక మాసంలో వేయి స్తంభాల గుడిని తప్పకుండా చూడండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇటువైపు వచ్చే వాళ్ళు కానీ, లేకుంటే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుకోవడానికి చాలా ఆలయాలకి, చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. మెయిన్ శ్రీశైలం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, ఇటు ఎక్కడ శివాలయాలు ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా ఈ మన వరంగల్లోని హన్మకొండలో ఉంటుంది ఈ వేయి స్తంభాల గుడి. మీకు వీలైతే తప్పకుండా రండి, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ దర్శించుకుంటే కూడా మనకు చాలా మంచిది అన్నమాట. ఇది మెయిన్ ఇటు ఆలయము. ఇటు ఆలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది పాలరాతితో చెక్కారు, అసలు ఎంత చెక్కారంటే ఆ కళను చూస్తుంటే మనకు అసలు ఎలా చెక్కారా అని అనిపిస్తుంది, చూస్తుంటే చూడాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది ఈ నంది విగ్రహము. ఇదేంటంటే మన వేరే మతస్థులు అనమాట, ఈ ఇలా గుడిని ఇలా డెవలప్ చేస్తున్నారు, ఇంత పెద్దగా చేస్తున్నారు అనేసి ఈ గుడి నంది విగ్రహం కాళ్ళు చెవులు వాళ్ళు అప్పుడు డ్యామేజ్ చేశారంట, అక్కడక్కడ స్తంభాలను, అలా వేరే మతస్థులు అనమాట. అలా కొంచెం గుడి డెవలప్ అవుతుంది అనేసి అలా చేశారంట గుడిని, అక్కడక్కడ డ్యామేజు అలా అంటూ ఉంటారు కదా. చూడండి, మన నంది విగ్రహం చెవులను కానీ కాళ్ళను కానీ కట్ చేశారు వాళ్ళు. ఇంకా
వాళ్ళకి నచ్చలేదన్నమాట ఇంత పెద్దగా ఇలా రెడీ చేస్తున్నారు అనేసి. అలా మతస్థులు కానీ వేరే వేరే వాళ్ళు నంది విగ్రహాన్ని చూస్తుంటే మన కన్నులు సరిపోవట్లేదన్నమాట. అలా ఉంది, ముందు వత్తులు వెలిగించారు పసుపు కుంకుమలతో పూలతో, ఇంకా పూజ చేశారు. అటువైపు కళ్యాణ మండపం ఉంటుంది, ఆ సైడు ఇటు సైడు ప్రధాన గుడి అన్నమాట. మధ్యలో నంది విగ్రహం పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్, టూరిజం వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మెయిన్ ఆలయం ఎదురుగా ఉంటుందన్నమాట. విశ్వ బ్రాహ్మణుల శిల్వల పనితనానికి నిల్వెత్తు నిదర్శనం అన్నమాట ఇది. ప్రధాన ఆలయం ఎదురుగా ఉంటుంది, నంది విగ్రహంకు ఎదురుగా ఉంటుంది. ఈ ప్రధాన ఆలయం ఏంటంటే, లోపలికి ఆలయంలోకి నాట్ అలౌడ్ కెమెరాస్ కానీ వీడియోస్ కానీ. ఇంకా మేమేమి లోపల శివలింగాన్ని చూపించలేకపోయాను నేను. ఇంక ఇక్కడ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సెలబ్రేషన్ అయితే బాగా చేస్తారనమాట. ఇక్కడెక్కడి వాళ్ళు ఈ వేయి స్తంభాల గుడికి బతుకమ్మలు పట్టుకొని వచ్చి ఆడతారనమాట. ఇక్కడ గ్రూపులు అక్కడ పెట్టుకొని, చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ గ్రూపులు అక్కడ పెట్టుకొని ఆడుతూ ఉంటారనమాట. నైట్ 11-12 వరకు కూడా ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. 4 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 11-12 వరకు ఆడుతూ డీజేలు కానీ అలా పెట్టి బతుకమ్మ ఉత్సవాలు చాలా పెద్దగా చేస్తారనమాట ఈ వేయి స్తంభాల గుడిలో. అలా ఉంటుంది ఇక్కడ. అర్చనలు నిత్య పూజలతో భవానీ రుద్రేశ్వరుడు కలకల్లాడుతూ ఉంటాడు ఈ గర్భగుడిలో. దానికి అభిముఖంగా విష్ణుమూర్తి సూర్య భగవానులు ఉంటారన్నమాట. ఏకపీఠంపై మూడు గుళ్ళను కవులు ఎంత చక్కగా చెక్కారంటే అసలు చూడడానికి మన రెండు కళ్ళు చాలు అన్నమాట. అంత బాగుంటుంది, మీ గుడి చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఈ గుడి ఏంటంటే కళా సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుందన్నమాట. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ గుడిని, అంత బాగుంటుంది. వేయి స్తంభాలతో నిర్మించారు కనుక ఈ గుడిని వేయి స్తంభాల గుడి అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడా గోడలు లేవన్నమాట, అన్నీ స్తంభాలే, వేయి స్తంభాలు ఉంటాయంట గుడికి. అందుకనే అందరూ వేయి స్తంభాల గుడి అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు, దాని గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది. ఈ గుడి మెయిన్ పర్యాటకులను మాత్రం చాలా ఆకర్షిస్తుంది. అలా ఉంటుంది, మన ముందు మన పిల్లలకి మన ముందు తరాల వారికి ఇలాంటివి చూపిస్తూ వాళ్ళకు ఈ గుడి ప్రత్యేకత చెప్పాలన్నమాట.
ఇంకా గర్భగుడిలో శివలింగం గురించి చెప్పాలంటే అసలు శ్రీ చక్రం మీద శివలింగం చెక్కబడింది. 8 అడుగుల విగ్రహం అంటే శివలింగం అంట చాలా బాగుంటుంది. అసలు మన ప్రపంచంలో కూడా ఎక్కడా లేదన్నమాట ఇంత అందంగా చెక్కబడింది. శ్రీ చక్రం మీద శివలింగం చెక్కబడింది అనమాట. చూడడానికైతే మనం ఆ లింగాన్ని చూస్తేనే మనకు మనసులో దైవారాధన ఇంకా అదే తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. ఎనిమిది అడుగుల పెద్ద విగ్రహం ఇది శివలింగం. దీని నిర్మాణం గురించి చెప్పాలా మీకు? అదేంటంటే దీని నిర్మాణం గురించి చెప్పాలన్నాను కదా, కింద నీళ్లు, ఆ తర్వాత శాండ్ ఇసుక. దీన్ని ఇసుక దేవస్థానం అని కూడా పిలుస్తూ ఉంటారట. ఎందుకంటే ఫస్ట్ నీళ్ళంట, తర్వాత ఇసుక, తర్వాత ఆ పైన గుడిని నిర్మించారంట. దీన్ని ఇసుక దేవాలయం కూడా అని పిలుస్తూ ఉంటారట పూర్వం. ఇక్కడ ఇటువైపు నాగదేవతను ఇక్కడ పూజిస్తారు. ఇదేంటంటే నాగుల చవితికి కానీ నాగుల పంచమి రోజు కానీ ఈ గుళ్ళో ప్రత్యేకత అనమాట. పాలు పోస్తారు. ఇక్కడ పుట్టలు కూడా ఉన్నాయి చాలా. ఇక్కడ వెయ్యి స్తంభాల గుడికి వచ్చి పుట్టకు పాలు పోస్తారు. శ్రావణంలో కానీ కార్తీకంలో కానీ చాలా ప్రత్యేకత అనమాట ఇక్కడ. ఇటు సైడ్ ఇంకా నెక్స్ట్ పెద్ద రావి చెట్టు అనమాట. ఇది రావి చెట్టు, చాలా సంవత్సరాల క్రితం రావి చెట్టు. ఇక్కడ ఒకటి మన హనుమాన్ రాతి పైన చెక్కారు. ఒక లింగం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. రావి చెట్టుకు చూడండి పోగులు ఎలా పోగులతో ఎలా పోసారో. పసుపు కుంకుమలతో మేము అర్చన చేసుకున్నాము. ఇంకా నాగదేవతను, ఇక్కడ మన విఘ్నేశ్వరుణ్ణి, మళ్ళీ ఇక్కడ శివలింగం కూడా ఒకటి ఉంది ఇక్కడ. కార్తీకం అంటేనే శివారాధన కదా. చాలా భక్తి శ్రద్ధలతో, చాలా ఏంటి మడితో కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట ఈ కార్తీకంలో. కార్తీక మాసం అంటే అంత ప్రత్యేకత. ఇంకా నాన్ వెజ్ కూడా 1 మంత్ తినరు. అలా చేస్తూ ఉంటారు పూజలు కార్తీకంలో. కార్తీక మాసం అంటేనే శివుని ప్రత్యేకత కదా. ఇక్కడున్న అన్ని ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి మేము అభిషేకం చేసాము, పూజలు చేసాము. ఇంకా లోపల అక్కడ ఏంటంటే లోపల స్తంభాలు ఉంటాయి కదా, ఏ స్తంభం దగ్గర చేయబెట్టి విన్నా మంచి సప్తస్వరాలు వినొస్తూ ఉంటాయట. మీరు వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ కూర్చొని స్తంభానికి చెవు ఆనిచ్చి ఇట్లా మనం చేయబెట్టాలి, సప్తస్వరాలు వినొస్తాయంట. అలా ఉంటుంది గుళ్ళో ప్రత్యేకత. ఇంకా ఇంకొకటి చెప్పాలి మీకు, శిల్పకళా నైపుణ్యత 1000 స్తంభాలతో కట్టబడింది ఇక్కడ. చూడండి మన శిల్పకళా నైపుణ్యత ఎలా ఉందో. 1000 స్తంభాలతో నిర్మించారు ఈ గుడిని. కేవలం స్తంభాలతోనే గుడి కట్టారు ఇక్కడ, గోడలు అనేటివి లేవన్నమాట ఈ గుడికి. మీరు చూస్తుంటే తెలుస్తుంది స్తంభాలపైన చూడండి ఎంత చక్కగా శిల్పాలను చెక్కారో. ఇక్కడ గోడలపైన ఏంటి పురాతనమైన వడ్డాలలు కానీ రింగులు కానీ ఇంకేంటి అలాంటి మోడల్స్ ఉంటాయట, వాటిపైన గోడలపైన చెక్కారనమాట. వడ్డాలాలు, రింగులు, మన హారాలు అలాంటివి ఈ స్తంభాలపైన శిల్ప
కళాకారులు చెక్కారు. అలా చాలా చరిత్ర ఉందన్నమాట. ఇది చూడండి, రాతి పైన మన శిల్ప కళాకారులు ఎలా చెక్కారు. ఇక్కడ మొత్తం స్తంభాలతోనే గుడి గోడలు లేవన్నమాట. అలా చూడ చక్కగా చూడ ముచ్చటగా మన కళాకారులు ఉంటుందన్నమాట. ఈ వేయి స్తంభాల గుడి ఫుల్నే సృష్టించారంట అన్నమాట. అంత బాగుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇటు వైపు వస్తే మాత్రం వరంగల్ లో ఈ టెంపుల్ శివుని కూడా దర్శించుకోవాలి. చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దీనికి ఎక్స్టెండ్ అక్కడ చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ అన్నమాట. కొన్ని స్తంభాలు కూడా ఇక్కడ చాలా పురాతన కాలం నాటి కదా, స్తంభాలు కూడా కొంచెం డామేజ్ అవుతున్నాయి. ఇంకా అలానే పూజలు అందుకుంటూ ఉంటారు. నిత్య అభిషేకాలు చేస్తున్నారు. ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అన్నమాట. అలా కార్తీక మాసంలో ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. మెయిన్ ఆలయం బతుకమ్మ అప్పుడైతే ఈ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ చాలా ఆడతారు అన్నమాట. వరంగల్ శివరాత్రికి కూడా శివరాత్రికి కూడా చాలా ఇక్కడ చాలా మంది వస్తారు అన్నమాట శివుని దర్శించుకోవడానికి. ఇప్పుడు శివరాత్రికి, కార్తీక మాసంకి, దసరాకి, దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి ఈ వేయి స్తంభాల గుళ్ళో. ఇంకా మీరు కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా దర్శించండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వరంగల్లో ఏంటంటే రామప్ప కూడా ఒకటి ఉంది, ఇంకా కాళేశ్వరము, ఇలానే అన్ని శివాలయాలు ఇటు సైడ్ ఉన్నవి. కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఏంటంటే రాతి చెక్కడాలు అన్నమాట. ఇది రాతి పైన శిల్పాలు, అన్ని విగ్రహాలు చెక్కారు. అలా లోపలైతే మనకు కెమెరా వీడియోస్ తీయనివ్వరు అన్నమాట. ఇంకా బయటనే మీకు అన్నీ చూపిస్తున్నాను. అటు చూడండి, పురాతన కాలం నాటి రావి చెట్టు కానీ, అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇటు నాగదేవత సాలిగ, తర్వాత నంది చూపిస్తాడు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మన కార్తీక సోమవారం కూడా చాలామంది వస్తారనమాట. చాలా రష్గా ఉంటుంది. వత్తులు ముట్టిస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. ఇక్కడ మేమంటే ఫ్రైడే వచ్చినాం. ఫ్రైడే కూడా చాలామంది ఉన్నారు. డైలీ విజిటింగ్ వస్తారనమాట. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన స్టేట్లో ఉన్న, మన దేశంలో ఉన్న గుళ్ళని సందర్శించడానికి చాలామంది రెగ్యులర్గా వస్తుంటారు. మీకు కనుక వీలైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి విజిటింగ్ చేయండి. చాలా బాగుంటుంది. చూడదగినటి మన మనకున్న గుళ్ళల్లో ఒకటి ఇది, ఒకటి చూడదగినటువంటి మంచి ప్లేస్ అన్నమాట వరంగల్లో. ఇంకా కిలా వరంగల్ ఉంది, మెయిన్ భద్రకాళి ఒకటి ఉంది. టెంపుల్స్లో ఇవి చాలా బాగుంటాయి, విజిటింగ్ చేయొచ్చు. ఇంకా మనకి కరోనా నది లేకుంటే ఇంకా చాలా ఉండేదన్నమాట రష్. ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు మాస్కులు పెట్టుకొని. ఇంకా కార్తీక మాసం కాబట్టి తప్పకుండా మనం శివుణ్ణి దర్శించుకోవాలి కదా, అలా వస్తున్నారన్నమాట. ఇంకా గుర్తుగా చాలామంది వీడియోస్ కానీ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడము అలా. ఇంకా అటు సైడ్ ఉన్నది కళ్యాణ మండపం అంట, అది రెడీ చేస్తున్నారు, ఎక్స్చేంజ్ చేస్తున్నారన్నమాట. అది కూడా స్తంభాలతోనే చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే కళా సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుందన్నమాట మన ఈ వేయి స్తంభాల గుడి. వస్తూ పోతూ ఉంటే రోడ్డుకు, మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందన్నమాట. మనం బస్సులో వెళ్తే కూడా మనం ఆ టెంపుల్ని చూడొచ్చు అన్నమాట. అలాగనిపిస్తుంది, అంత బాగుంటుంది కూడా. ఇంకా అంతా అక్కడక్కడ న్యూగా చేస్తున్నారన్నమాట, వర్క్ జరుగుతూ ఉంది. చూడండి ఈ రాతి ఎలా ఉన్నాయో, రాతి బండలు, పెద్ద పెద్ద రాతి బండలతో నిర్మిస్తున్నారు. అక్కడక్కడ ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయితే దాన్ని సర్ది చేస్తున్నారన్నమాట. ఆ పక్కన కోనేరు ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత గొప్ప కట్టడం కదా, మూడు ఆలయాలు అభిముఖంగా ఏకపీఠం పైన నిర్మించారు మన శిల్ప కళాకారులు. అన్ని స్తంభాలే ఉంటాయి, గుడి నిండా స్తంభాలే కనిపిస్తాయి. మనకి ఎటు చూసినా స్తంభాలే ఉంటాయి గుడిని, గుడి చుట్టూ.
ఇంకా మీకు కోనేరు చూపిస్తున్నాను, ఇప్పుడు అటు సైడే వెళ్తున్నాము. ఎటువైపు ఏముందో అనేది ఒక్కొక్కసారి మనకు తెలియదు అన్నమాట. అలా ఉంటుంది గుడి అనేది, ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు వర్క్ అనేది అర్థం కాదు మనకు, పూర్తయితే కానీ తెలియదు అన్నమాట. రిపేర్ అనేది అలా ఉంటుంది, ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా మేమైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము, కనీసం 6 మంత్స్కి ఒకసారి అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చూపించడానికి కూడా తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. అలా ఇంకా చూడండి, కోనేరు ఇది, ఇట్ సైడ్ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో తాబేళ్లను పెంపకం చేస్తూ ఉంటారట, పెంచుతూ ఉంటారట. నేనైతే విన్నా, నాకైతే కరెక్ట్ తెలియదు కోనేరు. బిల్వ పత్రాలు కానీ రావి చెట్లు కానీ చాలా పురాతనమైనవి ఉన్నాయి అందులో. ఇంకా మాడపడిచి ఎప్పుడు చూడలేదు, తనను కూడా తీసుకెళ్ళాం మేము. అక్కడ రాతి బండలు ఉన్నాయి చూడండి, అసలు ఆ బండలే ఎలా ఉన్నాయో, రాతి బండలు ఎలా చెక్కారో. ఎక్కడ చూసినా నంది విగ్రహాలు, శివలింగము, మొత్తం ప్రత్యేకత అన్నమాట. ఇంకా మేము కూడా అందరిలానే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాం, ఎందుకంటే మెమొరీ కదా, మనం ఇంటికి వచ్చాక చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. అలా ఉంటుంది ఆ గుడి వాతావరణం అంతా అలా ఉంటుంది అన్నమాట.